ఇగో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసేది కేటీఆర్ అన్నీ అనుకూలిస్తే రేపే జాబితా విడుదల. ఇందాకే చెప్పినా నేను రేపు వచ్చే అవకాశం ఉందని. అన్నీ అనుకూలిస్తే రేపే జాబితా విడుదల. పరిశీలనలో ఈ నెల 24 వచ్చే నెల 6వ తేదీ సైతం అట. అందుకోసమే అమెరికా టూర్ వాయుదా. పాపమ్మ సార్ అమెరికా పోదాం అనుకున్నారు, వాయుదా పడ్డది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచే అలర్ట్ అయింది. అభ్యర్థులకు సంబంధించిన మొదటి జాబితాను కూడా సిద్ధం చేసుకుంది. దీనిని ప్రతిసారి పార్టీ అధ్యక్షుడు హోదాలో కేసీఆర్ రిలీజ్ చేసేవారు, కానీ ప్రస్తుతమైన జాతీయ అధ్యక్షుడు అయ్యారు. దీంతో అభ్యర్థుల జాబితాను కేటీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేయించాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. అన్నీ అనుకూలిస్తే లిస్టును రేపే రిలీజ్ చేసే అవకాశం ఉందట. లేదంటే ఈ నెల 24వ తేదీన లేక వచ్చే నెల 6వ తేదీన విడుదల చేసే ఛాన్స్ ఉందట. సార్ మీరు వచ్చే నెల 6వ తేదీన ఈ నెక్స్ట్ వీక్ 24వ తేదీన అన్నారనుకో, ఈ లోపల మీ క్యాడర్ కొట్టుకొని మాసివాటాక్లో వస్తే టికెట్ వస్తుందా రాదా అని చెప్పి బీపీ షుగర్ మరింత పెరిగే అవకాశం ఉంది. గదేదో తొందరగా అనౌన్స్ చేస్తే ఎవరు పనులు వాళ్ళు మంచిగా చేసుకుంటూ ఉంటారు. సో తొందరగా రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం. మరి రేపైతే వచ్చే అవకాశం ఎక్కువ, 90% రేపే విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. ఎందుకంటే కేటీఆర్ అమెరికా టూర్ కూడా క్యాన్సిల్ అయింది కదా. తప్పు చేశాం అయితే ఏంది, కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోండి. ఉన్నతాధికారుల ఉచిత సలహాలట. రికార్డు సరిచేసేందుకు ససేమిరా. నేదునూరులో మరికొన్ని నకిలీ మ్యుటేషన్లు. తెర వెనుక పావులు కదుపుతున్న లీడర్స్. ఎంపీ రంజిత్ రెడ్డి కంపెనీపై మౌనం. తప్పు చేసినాం అయితే ఏంది అంటారు వీళ్ళు. చూసిరా, తప్పు చేసినాం అయితే ఏంది. ఎంపీ రంజిత్ రెడ్డి ఇదంతా కూడా ఓకేనా. ఎంత బహిరంగంగా తప్పు చేసామని ఎంత ముద్దుగా ఒప్పుకుంటున్నారో. మరి ఏం చేయాలండి ఇటువంటి వాళ్ళని? తప్పు చేశామని బహిరంగంగా ఒప్పుకొని అయితే ఏంది ఏం చేస్తారో చేసుకొని పోండి అని పొగరుగా మాట్లాడితే, కళ్ళునెత్తికెక్కినట్టు బిహేవ్ చేస్తే ఆ గుడ్లు వీక్కి చేతిలో పెట్టాలనిపిస్తుంది కదా. ఆ ప్రయత్నం ఎలక్షన్ చేయండి ప్రజలు ఇక్కడైనా. అర్థమైందా? ఎంపీ రంజిత్ రెడ్డికి ఆస్తుల కొదవనా, భూముల కొదవనా, పైసలు లేవా, పేదోడా, బీదోడా, ఆకలితో అలమటించేటోడా, తిండి కూడా తిండి తినడానికి కూడా టైం లేనోడా, పైసలు లేనోడా, గేమ్ లేనోడా, ఎందుకు ఆయనకి వేరే వాళ్ళ భూమి నాకు అర్థం కాక అడుగుతా. అవసరమా? శ్రావణం సెంటర్.